ఇతరులకు జ్ఞానం అందించాలంటే నీకు జ్ఞానం కావాలి. ఇతరులను మండించాలంటే నీకు అగ్ని కావాలి. ఇతరులకు జీవం ఇవ్వాలంటే నీకు జీవం అవసరం. నీకు యేసు తెలిసి ఉండాలి. ఇతరులను ఆయనకు పరిచయం చేయాలంటే నీకు ఆయనతో స్నేహపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి. నీవు యేసుతో ఏకీభవించి ఆయనతో కలిసి ఇతరులను జీవంలోనికి తేవాలంటే జీవంతో అంటుకట్టబడి నీ ఉండాలి. పేతురు బాప్తిస్మిచ్చి యోహాను బోధతో పశ్చాత్తాపమునంది యేసును వెంబడించుటకు సమస్తమును విడిచిపెట్టి పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం పొందు వరకు ప్రార్థనతో తీరని ఆశతో కనిపెట్టెను. నిర్భయమైన శక్తివంతమైన బోధకునిగా 3000 మందిని ఒకే ఒక్క దినమున మారు మనసులోనికి నడిపించుటకు అతడు పైనుండి వచ్చే శక్తితో అభిషేకించబడెను. పౌలు దమస్కునకు వెళ్ళు మార్గములో ఆశ్చర్య రీతిగా మారు మనసు పొంది భవిష్యత్తు ప్రణాళికను యేసు స్వరముతో విని అననీయ బోధలతో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తరువాత అతడు అణగారని ఆశక్తితో భూమిని తలక్రిందులుగా చేసిన అపోస్తులునిగా మారెను. దేవుడు తన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. అవిశ్వాసమును నాశనము చేసి పాపమును దహించివేసి స్వార్థమును తీసివేసి యేసు హృదయమును నింపిన తీవ్రమైన వాంఛ మన ఆత్మలో నింపబడినప్పుడు మాత్రమే మనము ఆత్మలను జయించగలం. ఆత్మలను సంపాదించేవారు ఖచ్చితంగా 2 అనుభవాలు పొందుకోవాలి. మొదటిది, అతని పాపములు క్షమించబడ్డాయని అతను తెలుసుకోవాలి. 2వది, అతడు పరిశుద్ధ పరచబడాలి.